పేరు రాధా. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. వాసుపల్లి రాజీనామా చేసి గెలవాలి. రెండోది పాప అక్కడ వచ్చిన ప్రజలు కూడా ఈ పాపలేడ్ కోసం అండి. విశాఖ జిల్లా సింహాచలంలో శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజనాభివృద్ధి క్రీడా శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం అలింగనం చేసుకుని మంత్రి కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో సింహాచలం బోర్డు సభ్యులు, స్థానిక నాయకులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యే మక్షగురే యంద్రాః తీరం అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు చెల్లించాలి. సిఐటియు విశాఖ నగర అధ్యక్షుడు కుమార్ డిమాండ్ చేశారు. మద్రిపాలెంలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన సిబ్బందికి 5 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అన్యాయమన్నారు. పండగకైనా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీతాలు లేవు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కలెక్టరే దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు, అన్ని హాస్పిటల్స్కి కూడా. కానీ కలెక్టర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లోనే సక్రమంగా ప్రతి నెలా జీతాలు ఇవ్వకపోతే వీళ్ళు ఎలా బతుకుతారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున వాళ్ళ ఆందోళన చేసిన తర్వాత ఫిబ్రవరి నెలలో చూస్తామని చెప్పేసి ఇంకా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు చెప్తున్నారు. మేము అధికారులనే జిల్లా యంత్రాంగాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు 1వ తారీఖు కల్లా జీతాలు తీసుకుంటారు, మరి మీ కిందన పనిచేస్తున్న సిబ్బందికి ఎందుకు మీరు జీతాలు ఇవ్వరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో ధరలు విపరీతంగా పెరిగాయి. కరోనా సమయం తర్వాత రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద కూడా నిత్యావసర సరుకులు పెరిగాయి, ఇళ్లద్దెలు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, ఈ రోజున రవాణా ఛార్జీలు కూడా పెరిగాయి. ఆ డ్యూటీలకు రావాలంటేనే అప్పులు చేసుకుని కార్మికులు రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఏ నెల జీతం అని అలస్తేనే కుటుంబం పోషించుకోవాలనే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటిది గత 5 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు ఏం తినాలి, ఎలా బతకాలి, అలాగే కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోవాలి, విధులకు ఏ రకంగా హాజరు కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ జోక్యం చేసుకొని, జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే 5 నెలల బకాయి జీతాలని సంక్రాంతిలోపు చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది, నూతన సంవత్సరం అయిపోయింది. ఈ పండగలన్నీ కూడా వాళ్ళు పస్తులతోటి, కుటుంబాల పిల్లలకి బట్టలు కూడా కొనకుండా నానా ఇబ్బందులతోటి పండగలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి సంక్రాంతి అనేది భారతదేశంలోనే, ఈ దక్షిణ భారతదేశంలో పెద్ద పండగగా జరుపుతూ ఉంటారు. ఈ పెద్ద పండగ రోజు కూడా పస్తులు ఉండాలా కార్మికులు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని తక్షణమే విమ్స్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరికీ కూడా ఈ 5 నెలల బకాయి జీతాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విమ్స్ హాస్పిటల్ దగ్గర, అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు దిగుతామని చెప్పేసి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దేనికన్నా ఏదన్నా సరే ప్రజలే ముఖ్యం. ప్రజలు ఉంటేనే ఎన్నికలు, ప్రజలు ఉంటేనే ఏమన్నాను, ప్రజలు లేకుండా ఏది ఉండదు అనేది సాధ్యం కాదు. కాబట్టి కష్టపడేవాడికి ఈరోజు ప్రభుత్వం జీతాలు ఇవ్వట్లేదు. మా బాధ అంతా అది. వాళ్ళ చేత పని చేయించుకుంటున్నారు, 30 రోజులు పని చేస్తే 1వ తారీఖు జీతం ఇవ్వడానికి ఏం ఇబ్బంది వచ్చింది? ఈరోజున ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ అందరూ 1వ తారీఖు వచ్చిందంటే జీతం తీసుకుంటున్నారు. కానీ కింద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులకి ఈరోజు మున్సిపల్ కార్మికులకు జీతాలు లేవు, హాస్పిటల్స్ కార్మికులకు జీతాలు ఇన్ టైంలో ఇవ్వటం లేదు, కాంట్రాక్ట్ ఇతర సిబ్బందులకు ఎవరికి జీతాలు ఉండటం లేదు. కాబట్టి 1 నెల జీతం, 1 నెల ఆలస్యం ఏంటంటే అర్థం చేసుకోవచ్చు. నెలల ధరబడి 5 నెలలు అంటే 6 నెలలు వచ్చింది. ఇప్పుడు 6 నెలల పాటు జీతాలు లేకపోతే వాళ్ళు ఏం తింటారు, ఎలా బతుకుతారు అనేది. కాబట్టి గవర్నమెంట్ చెప్పే మాటలకి, చేసే చేష్టలకి పొంతన ఉండటం లేదు. కాబట్టి కష్టపడి పనిచేసేవాడికి జీతాలు అనేది తక్షణమే ఇవ్వాలి. ఈరోజున అధికారులు 1వ తారీఖు ఆదివారం వచ్చినా, సెలవు వచ్చినా 31వ తారీఖునే జీతాలు తీసుకుంటున్నారు.
అటువంటిది కింద సిబ్బందికి ఎందుకు ఇవ్వరని చెప్పేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా కష్టపడి పనిచేసేవాడికి ఏ నెల జీతం అనాలి 1వ తారీఖు ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ సంస్థలను ఇలా చేయకపోతే ఇంకా ప్రైవేట్ సంస్థలు ఏ రకంగా ఇస్తారని అడుగుతున్నాం. ఒక షాపుల్లోనో ఒక ప్రైవేట్ హాస్పిటల్లోనో ఒక ప్రైవేట్ షాపింగ్ మాల్లోనో జీతాలు ఇవ్వలేదంటే అర్థం ఉంది. గవర్నమెంట్ సంస్థల్లో పనిచేస్తూ అందులో కలెక్టర్ చైర్మన్గా ఉన్న చోట కూడా కనీస వేతనాలు అమలు చేయకుండా ఇన్ టైంలో జీతాలు ఇవ్వకుండా పిఎఫ్ఈఎస్ఎస్ అక్రమంగా కట్టకుండా ఉంటే ఇక గవర్నమెంట్ ఎందుకు, పర్యవేక్షణ ఎందుకు? కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం స్పందించాలి, వీళ్ళకి పండగలోపు జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప సంకల్పంతో మహాయజ్ఞాన్ని ప్రారంభించారని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ప్రతి పేద కుటుంబానికి కనీస సదుపాయాలు కల్పనలో భాగంగా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గొప్ప మనసుతో సంకల్పించారని, ఇది గొప్ప కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించాలని ప్రతిపక్షాలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాలు ఈరోజు అవాకులు చవాకులు పెడతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీ కళ్ళేదు ఈరోజు మనం చూసాం ఇళ్ళ మధ్యలో. ఈరోజు మరి స్థానిక నాయకులు సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు దుప్పాట్లో ఈ లేఅవుట్ కానివ్వండి ఆ లేఅవుట్ కానివ్వండి ఊర్ల మధ్యలో ఈరోజు ప్రార్థించి ఎక్కడిన ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఈరోజు అక్క చిన్నమ్మని రాసిస్తాం. అంతేకాదు మళ్ళా తర్వాత ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళా ప్లాట్లు ఇవ్వడం దురద. మేము మిగిలిపోయినా కొంతమంది అనేక కారణాల వల్ల మాకు తెలియలేదు, మాకు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ సకాలంలో మా దగ్గర ఉండలేకపోయినాయి. కాబట్టి హౌసింగ్ అధికారులు మాకు పట్టాలు ఇవ్వలేదు, మళ్ళా తర్వాత మాకు వస్తాయా రావా అని చెప్పి అక్క చెల్లెమ్మలు కానీ ఎవరైనా కానీ అడిగితే ఇందాక గ్రామ మన ఇంటిలో వాకిటి ముందుకు వచ్చింది. కాబట్టి ఈ రోజు ఎవరైనా కూడా పట్టాలు లేవని చెప్పి అడిగితే 3 నెలల లోపల 90 రోజుల లోపల పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద ఉందని చెప్పి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి మన జనాభిప్రాయ నేత మన జగన్ అన్న ఈరోజు ఆదేశాలు ఇచ్చారని చెప్పుకున్నా. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. రేషన్ కార్డు 10 రోజులు ఇవ్వాలి, కాల సర్టిఫికెట్లు దానికి సమయం కాల పరిమితి ఉంది, ఇన్కమ్ సర్టిఫికెట్లు కాల పరిమితి ఉంది, ఎప్పుడు ఏ సర్టిఫికెట్లు ఎన్ని రోజులు ఇవ్వాలో గ్రామ సచివాలయం. మనం చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31 లక్షల మందికి మనం వీడియో వేసి పట్టాలు ఇస్తున్నాం. మన ఒంగోలు జిల్లాలో చూసినట్టయితే కనుక 133,000 మందికి ఇస్తున్నాం. మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 5 మండలాలు చూసినట్టయితే 12,500 మందికి ఇంటి నివేశించిన పట్టాలు కానివ్వండి, పొజిషన్ సర్టిఫికెట్స్ కానీ ఇస్తున్నాం. మన నియోజకవర్గంలో 94 లేఅవుట్స్ ఉన్నాయి. 94 లేఅవుట్స్లో దీనికిగాను 12,500 మందికి పట్టాలు, తర్వాత దీనిగా 166 ఎకరాలు కావాల్సి వచ్చింది. 166 ఎకరాలు కూడా అంతా కూడా ప్రభుత్వ భూమే, ఒక్క ఎకరం కూడా రైతుల దగ్గర నుంచి తీసుకొని వాటికి డబ్బులు ఇవ్వడం అనేది లేదు. అదే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఈ విధంగా పేదలందరికీ ఇళ్ళు ఇవ్వడానికి సుమారు 10,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం ఇట్లాంటి పెద్ద పెద్ద తర్వాత గుంటూరు ఇలాంటి చోట్లయితే కనుక ల్యాండ్ అందుబాటులో ఉండదు. కాబట్టి అక్కడ 10,000 కోట్ల రూపాయలతో భూమి కొనుగోలు చేసి అర్హులైన పేదవారందరికీ కూడా ఇంటి నివేశించిన పట్టాలు ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడే మీ అందరికీ చెప్పిన మాటే మళ్ళా చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మీ అందరికీ చెప్పేది ఏంటంటే అందరికీ ఇక్కడ మన ఈ మండలంలో చూసుకున్నట్టయితే రాజుపాలెం 3 వేముల గ్రామాల్లో కోర్టు కేసెస్ వల్ల 2 గ్రామాల వాళ్ళకి ఇంటి వేసించిన పట్టాలు ఇవ్వలేదు. అది కూడా అన్న సముద్రం వారికి కూడా ఏంటంటే కోర్టులో కేసెస్ ఉన్నాయి, ఇన్ని కూడా కోర్టులో మేము ఆల్రెడీ రిపోర్ట్ పంపించడం జరిగింది. అది కూడా త్వరలో క్లియర్ అయితే వాళ్ళకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మనకు రేషన్ కార్డు 10 రోజుల్లో ఎవరికైతే ఇంటిని ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఇంత క్రితం అయితే జన్మభూమో రచ్చగొండో ఏదో కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే అలాంటప్పుడే పర్మిషన్ ఉండేది. ఇప్పుడు ఎవరికైతే రేషన్ కార్డు లేదో వెంటనే మీరు మీ సేవ మన సచివాలయంలో పెట్టుకున్నట్టయితే 10 రోజుల్లోనే వాలంటీర్ మీ ఇంటికి తీసుకొచ్చి ఎలాంటి పైసా ఖర్చు లేకుండా తీసుకొచ్చి ఇస్తున్నారు. అట్లాగే మీకు ఎవరికైతే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికన్నా ఒక్కళ్ళకేనా హౌస్ సైట్ పట్ట ఇంటి నివేసిన తర్వాత పట్ట మిస్ అయినా కానీ దాని గురించి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఇది ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి స్లోగన్ ఏంటంటే ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు కూడా నాకు పట్ట రాలేదు అని చెయ్యి ఎత్తకూడదని చెప్పేసి అన్నారు. ఇందాక చెప్పినట్టుగా మన రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది కంటే కనుక 1,25,000,000 మంది
కవరయ్యేటట్లుగా పట్టాదిస్తున్నారు. కూటమి 125 మన జనాభా 5 కోట్ల మంది, 5 కోట్ల మంది 125 లక్షల మందికి కవర్ అయ్యే విధంగా ఇంటి నివేశించారు పట్టాదిస్తున్నారు. అంటే 4వ వంతు మందికి పట్టాదిస్తున్నారు. ఇంకా ఎవరైనా దీంట్లో ముగిసిపోలేదు, దీంట్లో ఇంకా ఎవరైనా మిస్ అయిపోయినా కానీ మీరు కానీ మీ ఇంటి ఎదురు కానీ పక్క కానీ మీ గ్రామంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా కానీ మీ బంధువులు కదా వెంటనే మీ సేవలో పెట్టి మన సచివాలయంలో పెట్టుకున్నట్టయితే కనుక వెంటనే అర్హత ప్రాతిపదిక. దాంట్లో కులం లేదు, మతం లేదు. మన మంత్రివర్యులు గారు చెప్పినట్టుగా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, పార్టీ ఎంతకంటే కూడా లేదు. అర్హత ప్రాతిపదిక మీరు పేదవారి మీకు ఇంటి నివేశం పట్ట ఇంత కదా హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మాకు ఎక్కడ కూడా ఎక్కడ ఇల్లు కట్టుకోకుండా ఉన్నట్లయితే కనుక మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటి నివేశం పట్ట పొందకుండా ఉన్నట్లయితే కనుక అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా మీరు సచివాలయంలో పెట్టుకున్నప్పుడు 90 రోజుల తర్వాత మళ్ళీ ఇదే విధంగా గౌరవ మంత్రివర్యుల గారు అధ్యక్షుడు అందరికీ కూడా పట్టాలు ఇస్తారని చెప్పేసి తెలియజేస్తూ రాని వాళ్ళు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదని చెప్పేసి కూడా తెలియజేస్తూ మా వాలంటీర్స్ ఉన్నారు, సచివాలయ స్టాఫ్ కూడా ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గైడ్ చేయాల్సిందిగా, అదేవిధంగా మా తహసీల్దార్ గారు కూడా ఎప్పుడైతే ఈ అప్లికేషన్స్ వస్తున్నాయో 90 రోజులు వచ్చినట్టుగా కూడా అవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుని అర్హత ఉన్న వారందరికీ కూడా ఎక్కడ మనం ల్యాండ్ చూడాలి. ఇప్పుడు ఇక్కడైతే కనుక చాలా పట్టాలు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 7 ఎకరాల 77 సెంట్కి ఇక్కడ మనం ఇస్తుంది 3 ఎకరాల 130 మందికే ఇస్తున్నాం. ఇంకా దాదాపు 200 ప్లాట్లు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ గ్రామంలో అయితే ఖాళీ ఉన్నాయి. ఎక్కడైతే ఖాళీ లేకుండా కూడా కొన్ని అయితే కరెక్ట్గా లేఅవుట్ సరిపోనే ఉన్నాయి. ఇంకా అక్కడైతే అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం, లేకపోతే కనుక మనం ప్రతిపాదన కరెక్ట్ గారికి పంపించేసి దానికి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే పట్టా ల్యాండ్ తీసుకొని దాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభంగా ఎంత డబ్బులు అయితే ఖర్చు పెట్టాలో ఆ ప్రభుత్వం ఆ రైతుకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర కూడా తీసుకొని వాళ్ళ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంటి నివేశించాలి పట్టా ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇందాక పాప చెప్పింది జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి, జగనన్న గోరుముద్దలు అని చెప్పేసి చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు కూడా ఈ విధంగా ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు మనం చెప్పుకుంటాం. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళ అదేవిధంగా ఇంత క్రితం నేను కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు అది ఎంక్వైరీ చేయటం, లిస్ట్ పబ్లికేషన్ చేయటం, మళ్ళీ తర్వాత మళ్ళీ అబ్జెక్షన్స్ రావటం ఈ విధంగా జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగానే ఏదైతే పాపం అకాల వర్షం వల్ల చాలా రైతులందరూ కూడా, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చా కాబట్టి రైతులందరూ కూడా చాలా నష్టపోవడం జరిగింది. వెంటనే ఎంక్వైరీ చేయటం ఒక 1 నెల రోజుల్లోపే చెప్పినట్టుగానే ఇమ్మీడియట్గా వాళ్ళు మీ అకౌంట్స్లో డబ్బులు కూడా అందరికీ కూడా పడిపోయినాయి అనుకుంటున్నాను. అందరికీ కూడా పడిపోయి చెప్పిన మాట చెప్పినట్టుగా చేయగల గొప్ప ధైర్యవంతులని చెప్పేసి మన జగన్ గారిని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల అందరికీ కూడా ధన్యవాదాలు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల స్వాధీనం కొనసాగుతుంది. ప్రభుత్వ భూముల్లో అక్రమణాలకు తొలగిస్తూ అధికారులు స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శనివారం ఉదయం కొమ్మాది రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 66లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి అక్రమణాలు తొలగించారు. అందులో ప్రభుత్వ భూమిగా సూచిస్తూ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. మండలం కొమ్మాది గ్రామంలో ప్రభుత్వ భూములు పరిరక్షించే విధముగా మేమంది అన్ని కూడా అన్ని భూములు కూడా గవర్నమెంట్ భూములు తనిఖీ చేస్తూ ఉంటే అందులో కొమ్మాది గ్రామం సర్వే నెంబర్ 66లో 2 మొత్తం 66 సర్వే నెంబరు 30 ఎకరాలు 90 సెంట్లు. అందులో సర్వే నెంబర్ 66లో 1 19 ఎకరాలు 60 సెంట్లు ప్రభుత్వ భూమి అయినప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్ళ ఆధీనంలో ఉంది. అది ఫారెస్ట్ వాళ్ళకి నోటిఫై చేయడం జరిగింది, పూర్వమే నోటిఫై చేయడం జరిగింది. 19 ఎకరాలు 60 సెంట్లు వాళ్ళ ఆధీనంలో ఉంది. అది కాకుండా 66లో 2 సర్వే నెంబర్ 66లో 2 11 ఎకరాల 25 సెంట్లు అది ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల ప్రకారము గుర్తించడం జరిగింది.
దానికి ఇది వరలో ఎవరో చింతలపాటి సత్యనారాయణ సన్యాసిరాజు అనే అతను ఆక్రమణ చేసినట్లుగా గుర్తించి ఆక్రమణ అది తొలగించడానికి ఈరోజు చర్య తీసుకుని ఆక్రమణ తొలగించి మా ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను పెట్టి దాన్ని పంచనామా రికార్డు చేసి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ ప్రభుత్వ భూమి విలువ దగ్గర దగ్గర 98 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి ఇది, 11 ఎకరాల చిల్లర కూడాని ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం 98 కోట్ల విలువ చేస్తుంది. ఆ భూమిని మేము మధ్యవర్తులైన పంచాయతీదారుల సమక్షంలో మేము స్వాధీనం చేసుకుని ప్రభుత్వ పరం చేయడం జరిగింది. తదేపా నాయకులు కార్యకర్తలపై ఇష్ట రాజ్యంగా మాట్లాడొద్దని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను తదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ హెచ్చరించారు. దక్షిణ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మండిపడ్డారు. సిద్ధహస్తులన్నారు, తదేపాలో ఉండగా వాసుపల్లి పద్ధతిగా ఉండేవారు వైకాపాలో చేరిన తర్వాత మతిస్థిమితం కోల్పోయి ఏవేవో మాట్లాడుతున్నారని దుయ్యబడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైకాపా తరపున గెలిచి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులు దాసరి సత్యనారాయణ, పొడుగు కుమార్, శ్రీనివాస్, చక్రవర్తి, సత్యవతి, బొత్సరాము, రామ్నాథ్, రమణ, జగదీష్, చిన్న చిన్న రహ్మాన్ రెహమాన్, ఇమంది రంగారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో 22,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం పేద ప్రజల కోసం పంచిపెట్టాడు. ఎన్నిసార్లు పొగడలేదు. ఇలా ఒక దొంగోడు పార్టీలో చేరి దొంగోడిగా తయారయ్యి నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు నీకు ఎంత విలువిచ్చారు? అవన్నీ ఇంకా ఇవాళతో అయిపోయినాయి. ఒకటే చెప్తున్నాం, వాసుపల్లి గణేష్ కుమార్ గారు గారుండని కూడా ఉంది, పెద్దోళ్ళని గౌరవించి నాకన్నా వయసులో పెద్దోడు కాబట్టి. రెండోది మామూలుగా దిక్కు లేకుండా పోయిందా బాబు? నిన్ను ఓడించాలని చాలా మంది నాయకులు ఇదే పార్టీలో ఉండి ఎవరెవరు ట్రై చేశారు నీకు తెలుసు? పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ నీ పక్కనే ఉన్నారు, వాళ్ళందరూ నీ దగ్గరే ఉన్నారు. మేము ఈ పార్టీలో తెలియ ఆ పార్టీలో వాళ్ళు నీ పక్కన ఉన్నా సరే నిన్ను ఓడించాలని పక్కన నుంచి ఎనకల నుంచి కత్తులు పెట్టుకుని పొడుస్తున్నా సరే కాబడా ఇంకా లేదు సినిమా. ఇప్పుడు వాళ్ళు ఆ పార్టీలో నీ పక్కనే ఉన్నారు, వాళ్ళు ఎవరు నీ బాగా తెలుసు. దయచేసి మేము ఇవాళ ఒకటే విషయం చెప్తున్నాం, నువ్వు మాతో పోటీ పడాలంటే ప్రజాసేవ చేసి పోటీ పడు. ఇప్పుడు దాకా నువ్వు చేసింది టీడీపీ ఖాతాలోనే, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టు జీరో. మాది ఆల్రెడీ మా యొక్క పర్ఫార్మెన్స్ మా వార్డులో మా నాయకుల కాడ నుంచి జిల్లా నాయకుల వరకు అందరు కష్టపడ్డారు. అదంతా నీకు వచ్చిన పర్సెంటేజ్ మా వల్ల. ఇవాళ నువ్వు ఏ సంఘాన్ని నమ్ముకున్నావో, ఏ నాయకుల్ని నమ్ముకున్నావో, ఏ కార్యకర్తలు నమ్ముకున్నావో, నీకు అన్నాదమ్ములుగా ఆరు దిశలు నీకు కవచంగా కాపాడిన మమ్మల్ని నువ్వు నోటికి వచ్చినట్టు దూషించు రోజే నీ స్థాయి పడిపోయింది. నువ్వు ఎవరే A1 A2 పార్టీలో నువ్వు ఏదో రోజు ఏదో ఒకటి అయిపోతావు. A1 A2 ఉన్న పార్టీలో ఉన్నావు. నువ్వు ఏదన్నా సరే మంచి ప్రవర్తనకు పోతే ఓ పద్ధతి ఉండింది, లేదా వాళ్ళే నిన్ను ముంచేస్తారు. ఆల్రెడీ ముంచేశారు అనుకో, అక్కడి నుంచి ఏమవుతు. ఇవాళ ఒకటే చెప్తున్నావు, తెలుగుదేశం పార్టీని కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఈవెన్ మా టీడీపీ కార్యకర్తలు వార్డ్ స్థాయిలో ఉన్నారు కానీ ఎవరిని విమర్శించే స్థాయి మీ జగన్మోహన్ రెడ్డికే లేదు, మీ విజయసాయి రెడ్డికే లేదు, మీ ముచ్చంచెట్టి శ్రీనివాస్కే లేదు. ఇలా ముచ్చంచెట్టి శ్రీనివాస్ గారిని కూడా అడుగుతున్నా, ఏమయ్యా ఎంపీ టికెట్ కోసం ఎలా తిరిగావయ్యా? మేము చూసాం ఇవాళ అవకాశం వచ్చింది, బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారి నుంచి నోటికి వచ్చినట్టు చెప్తున్నాం, 25 నుంచి 27 అంకె కూడా చెప్తున్నా. నేనంత పిచ్చినా కొడుకుని కాదు. 25 నుంచి 27 వరకు టీడీపీ
నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అఖండ నిజాది ఉత్తరాంధ్రలో కొట్టబోతున్నాం. ఇది సత్యం, వాస్తవం. నువ్వు అంటున్న భీములు కూడా మేమే గెలబోతున్నాం. ఇవాళ అధికారం ఉన్న మతంతో నోటికి వచ్చినట్టు వద్దు సుమా. చాలా మందిని చూసాం మేము కూడా. మేము కూడా 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం. ఊరికే ఓవర్నైట్ రాలా నేను, నాకు మా వాళ్ళు ఎవరు రాలా. మీ అందరికి మోసారాయా? రాత్రి పగలు జెండాలు కట్టి, ఫ్లెక్సీలు కట్టి, ర్యాలీలు చేసి, డబ్బులు ఖర్చు పెట్టి మీకు కట్టారు, మాకట్లా. ఏం ఆశలు పెట్టారు వాళ్ళకి? ఆశ ఏం లేదు. కష్టానికి ప్రతిఫలం ఇచ్చారా? మీ అవసరానికి దొబ్బేశారు. నేను ఇవాళ అడుగుతున్నా గణేష్ కుమార్ గారికి, నేను ఇవాళ నీతో మాట్లాడటానికి నేనేంటో నా ఆరోగ్యం నీకు బాగా తెలుసు. ఒక్క టీ ఆర్డర్ తాగానా నేను? నీ ఎలక్షన్స్ లో, 2 ఎలక్షన్స్ లో ఒక్క లైన్ ఒక రూపాయి తిన్నానా? రాత్రి బాగా కష్టపడ్డాను. రాత్రి బాగా అందరూ కష్టపడ్డారు. గెలిచేసావు గొప్పడైపోయావా? గెలిపించినాడు గొప్పవాడు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు. వద్దు, చివరిగా ఇంకో విషయం చెప్తున్నా, నువ్వు రా. అలా చేసి రాజీనామా చేసి ఎలక్షన్కి రా. లేదు నా వల్ల కాదు, నేను ఉట్టి మాటలు చెప్పి వీళ్ళందరినీ ఓడిస్తానంటున్నా. నువ్వు రా. వీళ్ళ అమ్మటికి తిరిగే వాళ్ళలో నేను కూడా ఉంటాను. వీళ్ళు ఎలా గెలుస్తారా? గెలిపించి చూపెడతా. 2007 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, 72 ఓట్లు, 57 ఓట్లు టీడీపీ నుంచి ఉంది. అపోజిషన్ లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రచారానికి రాలా, అలా కొడితే 32 సీట్లు గెలిచాం మేము. 15 సీట్లు కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చాం. సినిమా లేదు. ఇవాళ అందరు వైసీపీ వాళ్ళు వినండి, నజీర్ చెప్తున్నాడు, మహమ్మద్ నజీర్, తెలుగుదేశం జనరల్ సెక్రటరీ స్టేట్ కి, రేపు కార్పొరేషన్ మేయర్ టీడీపీ వాడు అవుతాడు. మా వాళ్ళందరూ అత్యధిక సీట్లు గెలబోతున్నారు. మీరు ఎంత మంది మార్బలంతో ఎంత భయపెట్టో మీ మీద జనాలు విసికెత్తిపోయి ఉన్నారు. కనీసం అవగాహన లేని వాళ్ళు ఎమ్మెల్యేలు, కనీసం అవగాహన లేని వాళ్ళు మంత్రులు. కర్మరా బాబు కర్మ. ఎన్ని విగ్రహాలు కొట్టేస్తే బొమ్మలు పోతే, లేకపోతే ఏమన్నా మట్టి బొమ్మలు పోయి అని హేళంగా మాట్లాడు. అరే బుర్ర లేని వాళ్ళారా, కీడురా, అశుభంరా, దేవుళ్ళు రా వాళ్ళు. రామతీర్థ చరిత్ర తెలుసా మీకు? 400 ఏళ్ల క్రితం ఎంత పవిత్రమైన ముహూర్తాల్లో వేద పండితులు, ఎంత పవిత్రమైన మనసులతో ఋషులు జ్ఞానులు ప్రతిష్ఠించిన విగ్రహాలు అయ్యి ఇంత దౌర్భాగ్యం పట్టింది బాబు ఈ రాష్ట్రానికి. 130 విగ్రహాలు కొడితే అడగకూడదా? నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే రామతీర్థానికి అడుగులు పెడతారా? 10 నుంచి 15 వేల మంది, దాదాపు 10 వేల మంది ఉంటే మీరందరూ అడ్డుపడితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కాడి నుంచి రామతీర్థం వరకు 15 వేల మంది కార్యకర్తలు చేరుకున్నారు. మీకు రోజులు దగ్గరపడినాయి. ఆ రాముడి శాపం, అల్లా శాపం, జీసస్ శాపం మీ మొత్తం ప్రభుత్వానికి మీకు తగలబోతుంది. ఒకవేళ మీరేదో తప్పించుకోవాలని చూస్తున్నారేమో, ఎక్కడ తప్పించుకోరు. దేవుడి కొట్టే దెబ్బలో కనిపించదు కానీ అదో పాతాలోకి. మీకు ఇప్పుడైనా చెప్తున్నా, పరిపాలన ఎలా చేయాలో నేర్చుకోండి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడిగి. ప్రజాస్వామ్యంలో గెలిచి ఉండొచ్చు, విధి విధానాలు తెలుసుకోపో, మీకు తెలియపోతే
సీనియర్ల దగ్గర తెలుసుకోండి. అలాగే అధికారులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఐఏఎస్ నుంచి ఐఏఎస్ వరకు వచ్చేసారు. మీరేదో అనుకుంటున్నారు ఇదే సర్వస్వమని. దయచేసి మీ ఆలోచన మార్చుకోండి. ప్రజాసేవ కోసం, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ప్రజల కోసం మీరు సేవ చేయాలి. ప్రజలు కట్టే పన్నులు మీకు జీతాలకు వస్తున్నాయి. ప్రజాసేవ మర్చిపోయి మీరు దొంగలు సేవ చేస్తున్నారు. చివరిగా వాజ్పేయి గణేష్ కుమార్ గారికి, మేమందరం మళ్ళీ ఆయనకి చాలా కోపంగానో లేకపోతే బాధతోనో అని కాదు, మీకేదో ఆలోచన విధానం అతి స్థిమితం బాగలేనట్టుంది. మేము ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ప్రశాంతంగా యోగా చేయండి. ఏ కార్యకర్తలు, ఏ నాయకులు, ఏ గుర్తు, ఏ నాయకుడు, ఎవరి ఓటు తీసుకుని నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఇవాళ ఎవరికి ఊడిగం చేస్తున్నావు? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆయన కోడింగ్ పెట్టుకున్నాడు. ఏమని? మోకాళ్ళ మీద మనం మోకాళ్ళ మీద కూర్చొని బతికే బతుకు కన్నా, మోకాళ్ళ మీద కూర్చొని బతికే బతుకు కన్నా నుంచొని చనిపోమంటే బ్రహ్మాండం చనిపోతాడంట. మళ్ళీ నువ్వు ఎక్కడ మోకాళ్ళ మీద నుంచొని ఇప్పుడు నువ్వు బతుకుతున్నావో ఒకసారి ఆలోచించుకో. ఏ పార్టీలో నుంచొని బతికావో ఒకసారి ఆలోచించుకో. అది నీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఇక్కడ గణేష్ కుమార్ ఎక్కడ ఒక అన్పార్లమెంటరీ ఓటు లేదు. అన్ని నువ్వు చేసిన తప్పులు ఎత్తి చూపెడుతున్నావు. మసలుకో, అర్థం చేసుకో, పద్ధతిగా ఉండు. సాయం చేసిన చేతుల్ని నువ్వు మర్చిపోయి నోటికి వచ్చినట్టు తిడతావు. ఎవరో నీ దగ్గర అవసరం వచ్చి, ఏ అవసరాల కోసం వచ్చేవాడు, నువ్వు ఎలాగ అవసరాలకు వెళ్ళిపోయావు, వాళ్ళు అలా అవసరాలకు వస్తారు. వాళ్ళు మనకు లెక్కలోనే లేదు. ఇలా చివరిలో చెప్పేది, మా నాయకులు ఎవరు అధైర్యపడట్లా, మా యొక్క కార్పొరేట్ అభ్యర్థులు ఎవరు అధైర్యపడట్లా, మా వార్డ్ ప్రెసిడెంట్ కానీ జిల్లా నాయకులు కానీ ఎవరు అధైర్యపడట్లా. రేపు బ్రహ్మాండంగా మా వాళ్ళందరూ పోటీ చేస్తారు. బ్రహ్మాండ మెజార్టీతో నీ యువజన శ్రామిక రైతు పార్టీ, మళ్ళీ అది నీ పార్టీ కాదో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నువ్వు కనవేసుకోలేదు కాబట్టి. ఏ ఆ పార్టీకి తాలూకు వాళ్ళని బ్రహ్మాండంగా ఓడించి, ఏ అది నీ కానుక ఇస్తామని ఈ యొక్క ప్రెస్ మీట్.